Yo, what's up guys? Andarela gunnanu. Welcome back to another video. Seriyetu mar malle anedi Free Fire leaks and update la gurinchi ayithe maatladukundam anamata. So manaku chaana rojulu ayithe ayipindi kani mana garina baba vachesi ee badi marsolo unna reward anaithe remove anaycheyale alane new reward lu kuda anaithe add anaycheyaledu anamata. So meeru kuda anaithe na lekane badi marsolo eppudu update ayithe deentlo new reward lu eppudu add gabothunay ani eduru chustunnattunnaru kada. So eduru chustunte matram meeku anedi video పక్క ఉపయోగం అయితే పడుతుంది. ఎందుకంటే ఈరోజు వీడియోలో బడి మార్స్టర్ ఎప్పుడు అప్డేట్ కాబోతుందో చెప్పబోతున్నా. అలానే అప్డేట్ అయిన తర్వాత దాంట్లో న్యూగా ఏమేమి రివార్డ్ లేయబోతుండో కూడా మీకు అనేది ఈరోజు వీడియోలోనే అయితే చెప్పబోతున్నా. ఇంకా ఈవో బొనాన్జియా ఈవెంట్ గురించి కూడా ఈరోజు వీడియోలో మీకు అనేది చెప్తా. ఇంకా మన గేమ్లోనైతే ఈవెంట్ లైట్ వర్సెస్ డార్క్ ఈవెంట్ అయితే వచ్చింది కదా, సో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలని ఫుల్ డీటెయిల్స్ మీకు అనేది ఈరోజు వీడియోలోనైతే చెప్పబోతున్నా. ఇంకా క్లాస్ కోడ్ కప్ ఈవెంట్ కూడా అయితే మనకనేది రాబోతుంది కదా, సో దాంట్లో ఎలా రిజిస్టర్ చేయాలి మీరనేది, 50,000 డైమండ్లను వచ్చేసి ఎలా ఈజీగా క్లెయిమ్ చేసుకోవాలని మీకైతే కొన్ని టిప్స్ అయితే ఇవ్వబోతున్నాయి మన క్లాస్ కోడ్ కప్ ఈవెంట్కి సంబంధించి. ఓకేనా, సో మరి ఇంకా లీడ్ చేయకుండా అయితే వీడియోని అనేది స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడితే స్ట్రీట్ ఫైటర్ కొలాబరేషన్ కి సంబంధించిన బండిల్స్ అయితే రిటర్న్ అనేటివి రాబోతున్నాయి అన్నమాట. సో మనకు మీదికెళ్ళి అయితే లీక్స్ అయితే వచ్చేసినాయి. మరి మీరైతే ఈ బండిల్స్ నచ్చుంటే మాత్రం పక్కనైతే ఒక 1K నుంచి 2K డైమండ్స్ అయితే సేవ్ అని వచ్చేసి పెట్టుకోండి. మనకు మీదికెళ్ళి అయితే లీక్స్ వచ్చినాయి కాబట్టి తొందరలోనే గేమ్లకు అయితే వీటికి సంబంధించిన రింగ్ ఈవెంట్ అయితే అవైలబుల్గా కాబోతుంది. ఇప్పుడైతే డేట్ అయితే కన్ఫర్మ్ అనే చేయలేదు కానీ లీక్స్ అయితే వచ్చేసినాయి. అంటే తొందరలోనే మనకు అనేది ఈ కొలాబరేషన్ కి సంబంధించిన బండిల్స్ అయితే వస్తే, సో ఫస్ట్ అనేది ఒక మేల్ బండిల్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి ఒక ఫిమేల్ బండిల్ అయితే ఉంది, ఇదంతా బాగలేదు మనకి వచ్చేసి. ఇంకా దాని తర్వాత ఒక గ్లూ వాల్ స్కిన్. సో ఈ కొలాబరేషన్ లో నచ్చిన రివార్డ్ ఏదంటే మాత్రం ఇదే గ్లూ వాల్ స్కిన్ అనమాట. సో ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది కానీ మన గరీనా బాబా అయితే ఫ్రీగా అనేది ఇలా పేడ్ ఈవెంట్ లోనే ఇచ్చిండు. అలానే ఈ MP5 స్కిన్ కూడా అయితే చాలా మందికి అయితే నచ్చుతుంది ఎందుకంటే దీంట్లో డబుల్ డ్యామేజ్, సింగిల్ రేంజ్, సింగిల్ రీడౌట్ స్పీడ్ వచ్చేసి మైనస్ ఉంది, ఓవరాల్గా అట్రిబ్యూట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో వస్తే ఇవి నాలుగు రివార్డులు అనేవి మనకు ఈ రింగ్ ఈవెంట్లో తొందరనే రాబోతున్నాయి అనమాట. ఓకేనా, సో మరి ఇంకా ఆల్రెడీ ఇకుంటేనైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే మీరెంతగానో ఎదురు చూస్తున్న ఈవో బొనాన్జియా ఈవెంట్ గురించి అనమాట. సో దీని గురించి చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు ఎందుకంటే దీంట్లో తక్కువ డైమండ్లనైతే మన ఈవో గన్స్ అనేటి మ్యాక్స్ అనేది చేసుకోవచ్చు. సో మనకు పర్టికులర్గా అయితే మన గరీనా బాబాయ్ ఒక్కొక్క ఈవో గన్కి వచ్చేసి ఒక్కొక్క ఈవో టోకన్ అయితే తయారు చేసింది కదా, అంటే కోబ్రా MP40కి వచ్చేసి పర్టికులర్గా ఒక ఈవో టోకన్, అలానే డ్రాక కేక్ ఒక వచ్చేసి పర్టికులర్గా ఒక టోకన్ అనేది పెట్టింది కదా, వీటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి. సో వాటిని అయితే గేమ్లోకి వెళ్ళి రిమూవ్ చేసేసి యూనివర్సల్ టోకన్లు అయితే మన గరీనా బాబా అనేది పెట్టింది కదా, సో దానికోసం మనకు అనేది ఈ ఈవో బొనాన్జియా ఈవెంట్ అయితే ఈసారి వస్తలేదు. వస్తే మంత్ ఎండింగ్ 24th తారీఖు అయితే ఏదో ఒక ఈవెంట్ వస్తుంది. సో ఈసారి ఈవో బొనాన్జియా ప్లేస్లో మనకు అనేది ఈవో ఫెస్ట్ ఈవెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు యూనివర్సల్ రింగ్ టోకన్ పెట్టింది కదా న్యూగా వచ్చేసి. సో దానికోసం అనేది మనకు ఈవో ఫెస్ట్ ఈవెంట్ కూడా రావచ్చు. ఓకేనా, సో మరి ఇంకా ఆల్రెడీ చేయకుండా అయితే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే క్లాస్ కోడ్ కప్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అనేది ఇస్తాను కదా. సో ఫస్ట్ మనకనే సీజన్ 1 అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట 19వ తారీఖు నుంచి. సో మీరైతే 19వ తారీఖు అయితే రిజిస్టర్స్ అయితే ఓపెన్ అయితే, సో మీరనే రిజిస్టర్ అయితే కావాలన్నమాట మీ స్కాడ్ తోటి వచ్చేసి. సో స్కాడ్ అయితే గట్టిగా తయారు చేసుకోండి, ర్యాండమ్ ప్లేయర్లతో ఆడితే మాత్రం పక్క ఓడిపోతారు. సో ఇంకా మ్యాచ్ స్టార్టింగ్ డేస్ వచ్చేస్తే మనకనేది 25th అక్టోబర్ నాడు మనకైతే ఈ దివాళీ కప్ కి సంబంధించిన మ్యాచెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోతాయి. ఇంకా 30 అక్టోబర్ వరకు మీరైతే దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా రిజల్ట్ వచ్చేస్తే మనకనేది 1 నవంబర్కి అయితే ఇస్తాడనమాట. ఇంకా మనకు పొద్దుగల 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు 2 గంటలు అయితే మ్యాచెస్ అనేవి జరుగుతాయి. సో దాంట్లో వచ్చేసి మీ స్కాడ్ తోటి అయితే గట్టిగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో పర్ఫార్మెన్స్ ఇస్తేనే మన గరీనా బాబు అయితే ఎంపిక అనేది చేస్తాడనమాట రివార్డులు గెలిచేదందుకు వచ్చేసి. ఓకేనా, సో ఫస్ట్ వచ్చిన స్కాడ్కి మనకనేది 50,000 డైమండ్లు ప్లస్ మనకనేది ఇక్కడ ఒక ఇమోట్ చూస్తున్నారు కదా ఛాంపియన్స్ గ్రాప్ ఇమోట్. సో దీన్ని అయితే పర్మినెంట్ అనేది ఇస్తాడనమాట. మీ స్కాడ్లో 4 ఉంటారు కదా, సో 4కి 50,000 డైమండ్లు ఇస్తాడు, అలానే ఇమోట్ ఇస్తాడు ప్లస్ బ్యానరు, అలానే మనకు వచ్చేసి ఇక్కడ అయితే ఒక గ్లూవల్ స్కిన్ కూడా చూస్తున్నారు కదా దీన్ని కూడా ఇస్తాడు. సో ఇంకా అలానే దివాళీ స్కాడ్ కప్లో వచ్చేసి స్కాడ్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు అనేది చెప్తా. సింపుల్గా మనకనేది స్కాడ్ ఆప్షన్ ఇస్తాడు, సో దాని మీద
మీద క్లిక్ చేస్తే ఇలా ఇన్ఫో వస్తుంది. ఇక్కడ టీమ్ మెంబర్స్ అయితే ఉంది కదా, ఇంకా క్రియేట్ మీ నొక్కితే మనకు అనేది ఇలానైతే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మీ టీమ్కి ఏం పేరు పెట్టాలనుకున్నారో సో అక్కడనైతే మీరు అనేది ఎంటర్ అయితే చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీరైతే స్క్వాడ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాని లింక్ కూడా మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అవుతర్ బ్యానర్ సెట్ చేసి కన్ఫర్మ్ మీ నొక్కితే మీ స్క్వాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. లేదా మీ దోస్తు గాలకి ఇట్లా క్రియేట్ చేసిందనుకోండి, సింపుల్గా జాయిన్ మీ నొక్కితే మీ దోస్తు గాలు చేసిన ఇక్కడనైతే మనకు అనేది స్క్వాడ్స్ అయితే ఒప్పిస్తుంటాయి. సింపుల్గా అప్లై మీ నొక్కితే మీ దోస్తు గాడు అప్లైని యాక్సెప్ట్ చేసింది అనుకోండి. సో మీరైతే వాళ్ళ టీంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం గిట్ల స్క్వాడ్ని క్రియేట్ చేసినాం అనుకోండి. సో ఫస్ట్ మనమైతే ఇక్కడ ఒప్పిస్తాం. ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాడు. సో దీంట్లో మనకు వచ్చేసి గిల్డ్లోనైనా లేదా వరల్డ్లోనైనా చాట్ ఇస్తానికైతే ఒక ఆప్షన్ అనేది ఇస్తారనమాట. సెండ్ మీ నొక్కితే మీకు అనేది గిల్డ్లోకి అయితే వెళ్ళిపోద్ది రిక్వెస్ట్ వచ్చేసి, అలానే వరల్డ్లో కూడా వెళ్ళిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు మీ స్క్వాడ్కి వచ్చేసి. సో ఇప్పుడు మీ స్క్వాడ్కి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా అయితే ఇస్తాను. ఫస్ట్ మీ స్క్వాడ్లో వచ్చి ఒక ఇద్దరు రషర్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి, అలానే ఒక స్నైపర్ ప్లేయర్ ఇంకా సపోర్టర్ కూడా అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు రషర్స్ ఉంటారు కదా, వాళ్ళని రష్ చేస్తుంటారు. ఇంకా వెనకాలకి వెళ్ళి సపోర్టర్ అయితే మనకు కవర్ అయితే ఇస్తుంటారు. ఇంకా లాంకులోకి వెళ్ళి వచ్చేసి మనకు స్నైపర్ ప్లేయర్ అయితే గట్టిగా కవర్ అయితే ఇస్తుంటారు. సో ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నమాట ఈ దివాళీ స్క్వాడ్ కప్కి వచ్చేసి. సో ఇలానైతే మీ టీంలో మెంబర్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి, లేదా మీ టీమ్మేట్లకి ఎలా ఇష్టం ఉన్నదో గేమ్ ప్లే వచ్చేసి సో అలానే ఆడండి అనమాట. సో ఫస్ట్ ఈ క్లాస్ కోడ్ కప్లో ఫస్ట్ వచ్చిన టీంకి చెప్పినా కదా. సో ఇక్కడ ఏ ప్లేస్లో మీ స్క్వాడ్ ఉన్నదనుకోండి, సో దానికి సంబంధించిన రివార్డులు కూడా అయితే ఇక్కడ అనేది చూడొచ్చు. సో టాప్ 1, టాప్ 2, టాప్ 3, ఇంకా 4 నుంచి 100 మెంబర్స్కి అయితే ఇవన్నీ రివార్డ్స్ అయితే ఇస్తాడు. ఇంకా టాప్ 10లో ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఇమోట్, అది కూడా పర్మనెంట్ అనేది ఇయ్యడు. ఇంకా టాప్ 30%లో ఉన్న వాళ్ళకైతే ఆయనతో ఇమోట్ కూడా ఇయ్యడు. అవుతారు బ్యాక్ ప్యాక్ స్కిన్, గోల్డెన్ రాయల్ వౌచర్స్ అయితే ఇస్తాడు. సో ఇవి కొన్ని మనకైతే స్క్వాడ్ ఏ ప్లేస్లు ఉంటే అవన్నీ రివార్డ్స్ అయితే ఇస్తాడనమాట. సో ఇలా మీరు అనేది ఈ దివాళీ స్క్వాడ్ కప్ను అయితే ముగించచ్చు ఈవెంట్ అని వచ్చేసి. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసినా కదా. సో మరి ఇంకా లీడ్ చేయకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఇప్పుడు మాట్లాడితే, సో గాయస్ నిన్న పొద్దుగాల మన గేమ్లోకి అనేది ఈ లైట్ వర్సెస్ డార్క్ ఈవెంట్ అయితే వచ్చింది కదా. సో ఈవెంట్ని వచ్చేసి ఎలా కంప్లీట్ చేయాలని అయితే చాలా మందికి అయితే ఫుల్ డౌట్స్ అయితే ఉన్నాయి. అలానే ఎలా కంప్లీట్ చేయాలన్నా అని అయితే మీరు చాలా కామెంట్స్ కూడా పెట్టిండు. సో ఈరోజు వీడియోలో మీకు అనేది చెప్పబోతున్నా ఈ లైట్ వర్సెస్ డార్క్ ఈవెంట్ని వచ్చేసి మీరైతే ఎలా కంప్లీట్ చేయాలని అయితే. సో సింపుల్గా మనకి వచ్చేసి ఇక్కడనైతే ఒక కోతి ఇంకా మీద దాని షేలో వచ్చేసి దీపం అయితే ఓపిస్తుంది కదా ఇకను. సో దాని మీద క్లిక్ చేసి చూడుతుంటే మనకు అనేది ఈవెంట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఈవెంట్ పేరు వచ్చేస్తే మనకు అనేది లైట్ వర్సెస్ డార్క్ అని పెట్టింది మన గరీనా బాబాయ్. ఓవరాల్గా ఈవెంట్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకైతే ఇలానైతే చూడడానికి అయితే లభిస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి మెయిన్ గ్రాండ్ ప్రైజ్ ఏదంటే మనకు అనేది ఒక మెయిల్ బండిల్ అయితే ఇస్తుండే. సో ఆ బండిల్ది ఫోటో వచ్చేసి మనమైతే ఇక్కడ చూడడానికి లభిస్తుంది. ఇంకా దాని కింద మనకు వచ్చేసి ఒక లూట్ బాక్స్ స్కిన్ అనేది ఇస్తుండు. ఇంకా అలానే కొన్ని గోల్డెన్ రాయల్ వౌచర్స్, ఇంకా అలానే మనం బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు లాబీ ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టేదానికి కొన్ని లైట్ డిస్ప్లే గిఫ్ట్స్ అనేటివి ఇస్తాండి అనమాట. సో మనం వీటిని అన్నిటిని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ 50 పీటీఎస్ పాయింట్స్ కావాలి, 150, అలానే 250, ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేస్తే మనకు అనేది 520 పీటీఎస్ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మనకి అనేది ఇక్కడ అవుపిస్తుంది కదా మెయిల్ బండిలో. సో ఇది వచ్చేసి మనకైతే దొరుకుతుంది. సో ఈ పీటీఎస్ పాయింట్స్ని ఎలా కలెక్ట్ చేయాలన్నా అని అయితే మీరు అడగచ్చు. సో దానికోసం వచ్చేస్తే మన గరిన బాబాయ్ కొన్ని ఇక్కడనైతే మిషన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారుగా పాయింట్స్ అన్నట్టుడే అని అవుతుంది. సో మీరు మ్యాక్సిమంలా ఒక్క రోజులో వచ్చేసి 40 PTS పాయింట్స్ అయితే కలెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నా. ఇలా అయితే చాలా టైం అవుతుంది కదా అన్న మెయిల్ బండిని క్లెయిమ్ చేసుకోవడానికైతే మీరు అయితే అడగచ్చు. సో దానికనేది మన గరీనబాబు అయితే పర్టికులర్గా ఒక 28కో లేదో 29కో ఒక ఈవెంట్ అయితే తీసుకుండు, ఇలా అంటే ఇలానే ఉంటాయండి. సో దీంట్లో ఆ రోజు వచ్చేసి మీరైతే 99 PTS పాయింట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే రోజులో మీరు అనేది ఈ PTS పాయింట్స్ని అయితే కలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని రోజుల వరకు మన గరీనబాబు ఇలా 40 పాయింట్స్ అని తీస్తారు. సో మనం వాటిని కంప్లీట్ చేసుకున్న మెయిల్ బండిని అయితే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇలా కష్టం అనిపిస్తే అది ఒక్కరోజు అయితే ఫుల్లీ గేమ్ ఆడితే మనకు అనేది ఈ మెయిల్ బండిలు అయితే దొరికేస్తాయి. సో ఇప్పుడు మిషన్స్ ఎలా ఉంటాయంటే మనకి వచ్చేసి కొన్ని బీఆర్ ర్యాంకుడ్ మ్యాచ్లు, అలానే సిఎస్ ర్యాంకులు, అలానే లోన్ ఉల్ఫ్ అన్నందుకు మనకు వచ్చేసి ఎన్ని పాయింట్స్ ఇస్తాడంటే 3 పాయింట్స్ అయితే ఇస్తుండమాట. ఇంకా మన ఫ్రెండ్స్ తోటి అన్నందుకు అయితే 2 పాయింట్స్ అయితే ఇస్తుండు. ఇంకా మనం వచ్చేసి ఎనిమిలను చంపినందుకు 1 పాయింట్స్ అయితే ఇస్తుండే. ఇంకా మీరు బీఆర్లు కనుక, లోన్ ఉల్ఫ్లో కనుక, అలానే బీఆర్ ర్యాంకుడ్లో వచ్చేసి టాప్
స్పాటిఫైలో ఉన్నా కూడా మీకైతే 5 PTS పాయింట్స్ అయితే ఇస్తాడు మన గరీనా బాబాయ్ వచ్చేసి. ఇంకా డైలీ లాగిన్ రివార్డ్స్ కూడా మనకనేది ఇక్కడ అయితే ఆపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా మీరైతే నార్మల్గా మీ గేమ్ని ఆడుకుంటా పోయినా కూడా మీకు అనేది ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. సో సింపుల్గా మీరైతే చేయాల్సింది ఏం లేదు, రోజు వచ్చినట్టు ఎలా వస్తారో అలానే గేమ్ అయితే ఆడండి. ఈవెంట్ అయితే మనకనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అయిపోద్ది. సో పాయింట్స్ మీరు అనేది PTS పాయింట్స్ 520 కలెక్ట్ చేసుకున్నప్పుడు వచ్చి మీరు అనేది ఏం లేదు, సింపుల్గానైతే మెయిల్ బండిల్ని అయితే క్లెయిమ్ అనేది చేసుకోండి అనమాట. ఓకేనా? సో ఇలా మీరు అనేది ఈ మెయిల్ బండిల్ని అయితే ఈ దివాళీ స్పెషల్గా వచ్చిన ఈ లైట్ వర్సెస్ డార్క్ ఈవెంట్లోకి వెళ్ళి ఫ్రీగానైతే క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇంకా రెడీ అయ్యకుండానైతే నెక్స్ట్ ఈవెంట్ గురించి అనేది వెళ్ళిపోమా. సో ఫైనల్ ఇప్పుడు అనేది మాట్లాడుకుందామా బడ్డి మార్ట్ స్టోర్ అప్డేట్ గురించి. సో దీంట్లో ఫస్ట్ రివార్డ్ వచ్చేస్తే మనకనే న్యూగానైతే ఒక MP5 స్కిన్ అనేది యాడ్ చేయబోతుండు. ఇంకా దీని యాట్రిబ్యూట్స్ మాట్లాడుకుంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, ఇంకా సింగిల్ మ్యాగ్జిన్ అయితే ఉంటుంది. చాలా మంచి యాట్రిబ్యూట్స్ ఇచ్చిండు ఆ స్కిన్లో వచ్చేసి. ఇంకా దాని తర్వాత మనకి వచ్చేస్తే ఒక మెయిల్ బండిల్ అనేది యాడ్ చేస్తాడనమాట. సో ఆ మెయిల్ బండిల్ లుక్ వచ్చేసి ఓవరాల్గా మనకు చూడదానికైతే చాలా అంటే చాలా బాగుంది మెయిల్ బండిల్ అయితే. ఇంకా దాని తర్వాత ఒక స్కేట్ బోర్డు స్కిన్ను అలానే ఒక ఫిమేల్ బండిల్ అనేది యాడ్ చేస్తాడనమాట. సో ఆ ఫిమేల్ బండిల్ని మీరు చూస్తూనే ఉండండి. ఇంకా ఈ బడి మార్స్ ఎప్పుడు అప్డేట్ కాబోతుందో మీకు అనేది చెప్పేస్తానమాట. సో ఇదైతే మనకు December 4 అయితే అప్డేట్ అనేది కాబోతుంది, ఎందుకంటే ఆ రోజే మనకు అనేది OB-47 సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. ఓకేనా? సో మీకు అనేది బడి మార్స్లో యాడ్ అయ్యే రివార్డులు చూపించేసిన, అలానే బడి మార్స్టోర్ ఎప్పుడు అప్డేట్ కాబోతుందో కూడా చెప్పేసిన కదా. మరి ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఇంతనే. సో మరి వీడియోకి అయితే లైక్ అనేది కొట్టండి, అలానే మన ఛానల్కి వెళ్ళనే కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుంటా. అండ్ టిల్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.